చౌకగా పంట సాగు కోసం వ్యవసాయ శాఖ పంచతంత్రాన్ని సూచిస్తుంది. పెట్టుబడి భారాన్ని తగ్గించేలా 5 ప్రధాన అంశాలపై ఫోకస్ పెట్టింది. వీటిపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది. విధి విధానాలు రెడీ కాగా ప్రతి ఈవోకు లక్ష్యాన్ని నిర్దేశించారు. పంటల సాగులో వ్యవసాయ శాఖ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించడంతో పాటు ఎరువుల వినియోగం తగ్గించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పంటల సాగులో ప్రధానమైన 5 అంశాలను గుర్తించి వాటిపై ఫోకస్ పెట్టింది. వరి సాగులో వెదజల్లే విధానం అమలు చేయడం, పంట పొలాల్లో భాస్వరం నిల్వల కరిగింపు, రసాయన ఎరువులకు బదులు పచ్చిరొట్ట పైర్ల పెంపకం, దశల వారీగా ఎరువుల వినియోగం, పత్తి కంది సాగు పెంపు అంశాలపై దృష్టి పెట్టింది. వానాకాలం సీజన్ నుంచే ఈ విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో ప్రతి గ్రామం మండలంలో కొంతమంది రైతులను ఎంపిక చేసి వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కల్పిస్తారు. ఏఈఓలు ఏం చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ తాజాగా విధి విధానాలను రూపొందించింది. ఈ విధానాల అమలుకు సంబంధించి అన్ని జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది. గ్రామాల వారీగా క్లస్టర్ పరిధిలో కనీసం 25 మంది రైతులను ఎంపిక చేసి 50 ఎకరాల్లో వరి పంట వెదజల్లే పద్ధతిని ప్రోత్సహిస్తారు. అదే క్లస్టర్లో 50 మంది రైతుల భూముల్లో భాస్వరం నిల్వలను కరిగించే PSB బ్యాక్టీరియాను వాడతారు. మరో 30 మంది రైతులకు చెందిన 150 ఎకరాల్లో పచ్చిరొట్ట పైర్లను పెంచుతారు. మరో 50 మంది రైతుల 100 ఎకరాల భూమిలో యూరియాను ఒకేసారి వాడకుండా విడతల వారీగా వినియోగించేలా చర్యలు తీసుకుంటారు. వరి సాగుకు కూలీల కొరత ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో వరి సాగులో నాటు విధానానికి బదులు విత్తనాలను వెదజల్లే పద్ధతిని వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తున్నది. ఈ విధానం ద్వారా కూలీల సమస్యకు చెక్ పెట్టడంతో పాటు పంట ముందుగానే సాగు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఎకరాకు 8,000 రూపాయల వరకు పెట్టుబడి ఆదా అవుతుంది. దిగుబడి పెరుగుతుంది. మార్కెట్లో పత్తి కందికి భారీ డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ పంటలు సాగు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ వానాకాలం సీజన్లో 2,488 క్లస్టర్లలో 70 నుంచి 75 లక్షల ఎకరాల్లో పత్తి, 71 క్లస్టర్లలో 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. రైతులు మోతాదుకు మించి DAP కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తున్నారు. ఇందులో 80% వృధాగా పోతున్నది. ఇదంతా పొలాల్లో నిల్వ ఉంటున్నది. దీన్ని కరిగించి మొక్కకు అందిస్తే DAP కాంప్లెక్స్ ఎరువుల వినియోగం తగ్గించవచ్చు. ఇందుకు ఫాస్ఫరస్ సాల్వేబుల్ బ్యాక్టీరియాని వినియోగించాలి. ఒక బాటిల్ PSBని వాడితే 2.5 ఎకరాలకు ఒక DAP బస్తా ఎరువు చల్లితే సరిపోతుంది. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పచ్చిరొట్ట పైర్ల సాగు మంచి మార్గం. జీలుగ, జనుము, పిల్లి పెసర, పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి పూత దశలో కలియదున్నడం వల్ల పంటకు అవసరమైన నత్రజని లభిస్తుంది. నేల సారవంతమై పోషక విలువలు పెరుగుతాయి. ఎకరం పొలంలో పచ్చిరొట్ట పంటను కలియదున్నడం ద్వారా 2 యూరియా బస్తాలను తగ్గించుకోవచ్చు. నత్రజని, యూరియాను విడతల వారీగా వేసుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది. ఎరువులను పొదుపుగా వాడటం వల్ల పెట్టుబడి తగ్గుతుంది. ఈ 5 అంశాలపై ఏఈఓ ప్రధానంగా రైతులకు అవగాహన కల్పిస్తారు.